గుడ్ మార్నింగ్ వెల్ గుడ్ మార్నింగ్ టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు అమ్మడి చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. ఫుల్ ఆయిల్ వేసుకొని జడ వేసేసుకున్నాను అనమాట. కానీ నాకు ఎందుకో నా ఈ లుక్ బాగా నచ్చింది. ఆ పాయింట్ ఏళ్ళు జుట్టు ముడేసుకోవడాలి కంటే నాకు ఇలా బాగుందిగా. చాలామంది ఇప్పుడు ఇలా వేసుకుంటే బడతల్లాగా అనిపిస్తుంది అనొచ్చు, బట్ నాకు ఈ లుక్ నచ్చింది. ఎలా ఉందో నాకు కమెంట్లు చెప్పండి. సో నెక్స్ట్ ఏమంటే, ఎండలు మండిపోతున్నాయి. సో ఎండల సందర్భంగా నేను నా స్కిన్కి ఏమి తెప్పించాను చూపిస్తాను, మీతో షేర్ చేస్తాను. సో ఇవన్నీ నేను తెప్పించాను అమెజాన్ నుంచి. అమెజాన్లో మంచి ఆఫర్స్ సేల్స్ రన్ అవుతున్నాయి. సో అన్ని బ్రాండెడ్ థింగ్స్ పైన మంచి ఆఫ్ అయితే రన్ అవుతూ ఉండింది. సో ఎవరైనా ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసినాయి కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు. ఏది బ్రాండ్ కూడా అమెజాన్ది. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం మన నా స్కిన్కి ఆయిలీగా ఎక్కువ అవుతుంది అనమాట. సో నేను తెప్పించాను, ఆయిల్ ఎక్కువైనప్పుడు అటువంటి పింపుల్స్ ఎక్కువైతే. సో నా స్కిన్ని వాష్ చేసుకోవడానికి నేను తెప్పించాను మామా టీ ట్రీ అండ్ నీమ్ ఫేస్ వాష్. దీనికి రివ్యూస్ చాలా బాగున్నాయి. ఇది చాలా బాగుంది. నాకు మామా ఎర్త్ వాళ్ళు పంపించినప్పుడు వాడేసి పక్క పెట్టాను. ఇప్పుడు ఇది అండ్ మామా ఎర్త్ ఆయిల్ ఫ్రీ స్కిన్ ఫేస్ వాష్ నా రూమ్. సో అటు వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది బాగుంటుంది. ఇంకా సమ్మర్లో మీకు ఉప్టన్ బాగానే ఉంటుంది, ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ కూడా బాగుంటుంది. సో నేను ప్రస్తుతం టీ ట్రీ ఫేస్ వాష్ తెప్పించాను అనమాట. ఆ తర్వాత మమ్మీ వస్తుంది, ఇంకో 15 డేస్ ఉండింది. సో అక్క కోసం అని చెప్పేసి సింధూర్ తెప్పించాను. కలర్ బార్ సింధూర్ ఇది, నేను ఇప్పుడు పెట్టుకుంది ఇది. బొట్టు కూడా అదే, సింధూరం కూడా అదే. సో బాగుంటుందండి. 100 రూపీస్ మాత్రం దీని ప్రైస్. తొందరగా డ్రై అవుతుంది, వాటర్ ప్రూఫ్ కూడా బాగుంటుంది. సమ్మర్లో ఫంక్షన్కి ఇట్లా ఇట్లా అనుకున్నాం అనుకోండి, ఇట్లా వెళ్ళిపోతుంది. సింధూరం అయితే చాలాసేపు ఉంటుంది అనమాట. ఆ తర్వాత సమ్మర్ అయినా కానివ్వండి, వింటర్ అయినా కానివ్వండి, రెయినీ సీజన్ అయినా స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి నేను యూజ్ చేస్తాను పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఎండాకాలం మాయిశ్చరైజర్ ముద్దే జిడ్డు ఉంటుంది ముఖం. మాయిశ్చరైజర్ పెడితే ఇంకా జిడ్డు అవుతుంది చాలామంది ఫీలింగ్. అలా ఏం ఉండదు, అవ్వదు. ఎండాకాలం పెట్టడం కానీ లైట్ మాయిశ్చరైజర్ని, చలికాలం థిక్ మాయిశ్చరైజర్ని, వానాకాలం మీ స్కిన్కి సెట్ అయ్యేదాన్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఇంతకుముందు నాకు పెద్ద డబ్బు ఉండే, అది ఎవరో ఎక్కడో పడేశారు. సో ఇది తీసుకున్నాను అనమాట. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ తర్వాత లిప్స్ కోసం ఆల్ టైమ్ నా ఫేవరెట్ బేబీ లిప్స్. బేబీ లిప్స్ లిప్ బామ్ ఇవి 2 ఉండే, ఒకటి రమ్మకి ఇచ్చాను, ఒకటి నేను ఉంచేసుకున్నాను. రమ్మకి ఏమో చెర్రీ, రమ్మకి లిప్స్టిక్ అలో లేదు వాళ్ళ ఇంట్లో. సో తను తింటున్న లిప్ బామ్ పెట్టుకుంటుంది అనమాట, లిప్స్టిక్ తిరిపోదని అలో చేయడు. సో అలా చెర్రీ లిప్స్ రమ్మకి ఇచ్చాను. నేను వచ్చేసి పింక్ తీసుకున్నాను అనమాట. సో ఇది కాంబోలో వచ్చి ఉండే బాగుంటుంది. నేను డాట్కి షుగర్ అండ్ ఇది, దీంతో పాటు ఇంకోటి బ్లూ హెవెన్ ఉంది, అదిగో బాగుంది, అది వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది మామా ఎర్త్దిగో బాగుంటుంది, చెర్రీ టింట్ది. ఆ తర్వాత ఎండాకాలం కదా, ఎట్లా వెళ్ళాం అనుకోండి, చెమట కంపు కొట్టద్దు. సో ఏ కాలమైనా బాడీ పర్ఫ్యూమ్స్ కంపల్సరీ. సో ఇది ఈవా డ్యూ, ఇది ఆల్కహాల్ స్కిన్ డ్యూలీ అంట, బ్లూ కలర్లో ఉంది. ఆడోళ్ళు ఇట్లా కొట్టుకోద్దు, ఇట్లా కొట్టుకొని ఇట్లా ఇట్లా అనుకోవాలి, భలే స్మెల్ ఉంది. సో ఇది ఈరోజే వాడడం, ఇది కొత్తది, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను యాడ్లే వాడాలని. నేను ఎప్పుడూ వాడలేదండి. లాస్ట్ టైం ఏంటిది, క్యాచ్ చల్ రాయి, ఫాగ్ చల్ రాయి శేఖర్ తెప్పించాను. శేఖర్కి ఎన్ని పర్ఫ్యూమ్స్ తెప్పిస్తాను నేను, బట్ ఆయన వాడు, ఆయనకు అలవాట్లేదు. యాడ్లీ బాగుంటుంది, యాడ్లీ లండన్ లావెండర్ ఫ్రేగ్రెన్స్ ఇది. బాగుంది, నాకు పర్ఫ్యూమ్స్ నేను ఎక్కువ వాడడానికి ప్రిఫర్ చేయను, ఇష్టం నాకు. బట్ రితు చిన్నోడు కదా, పిల్లలకి స్మెల్ పడదంటారు, అందుకే ఎక్కువ వాడను. బట్ నాకు ఇష్టం అండి, ఎండాకాలం పెట్టిన వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఏ సీజన్ అయినా కానివ్వండి, మీరు మీ స్కిన్ కేర్ రొటీన్లో క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఫేస్ని వాష్ చేయండి, టోనర్ పెట్టుకోండి, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోండి. సో టోనర్ దగ్గర నేను యూజ్ చేస్తాను గుడ్ వైబ్స్ నుంచి స్కిన్ క్లెన్జింగ్ టోనర్, ఇది టీట్రీ నుంచి ఉంటుంది. సో నాది క్లెన్జింగ్ కూడా టీట్రీయే, టోనర్ కూడా టీట్రీయే. సో టోనర్ కంపల్సరీ అండి, ఎందుకంటే ఫేస్ వాష్ చేసినప్పుడు ఓపెన్ పోర్స్ అలాగే ఉంటే దుమ్ము ధూళి అన్నీ పోయి పింపుల్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రెడీ అవుతాయి అనమాట. సో టోనర్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక లేయర్లా ఉండి దుమ్ము ధూళి అంటే స్కిన్ పైకి వెళ్లకుండా ఉంటుంది. సో నేనైతే ఇది వాడతాను, సమ్ టైమ్స్ రోజ్ వాటర్ వాడతాను. నా దగ్గర
లాక్మీ అబ్సల్యూట్ టోనర్ కూడా ఉండేది, అది కూడా బాగుంటుంది. ఆ తర్వాత స్కిన్కి నేను యూజ్ చేసేది 10% నియాసినమైడ్, సారీ విటమిన్ సి ఫేస్ సీరం. సో ఇందులో నియాసినమైడ్ ఇవన్నీ ఉంటాయి. ద డర్మాకో నుంచి దీనికి రేటింగ్ బాగుంటుంది, ద డర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటాయండి. సో దీని నుంచి విటమిన్ సి కదా, స్కిన్ లోపల ఒక మంచి గ్లో వస్తుంది. ఇది నాది సెకండ్ బాటిల్, ఎందుకంటే నైట్ పడుకోండి అప్పుడు పెట్టుకోండి. నేను యాక్చువల్ పెట్టుకోకపోయేదాన్ని, రివ్యూ కోసం చూపించాను, పక్కన పెట్టించాను. అప్పుడు సందే నాకు చెప్పింది, వద్దు నేను డైలీ వాడుతున్నాను మీ వీడియో చూసాకనే చాలా బాగుందని చెప్పేసి. నా బిజీ లైఫ్లో నాకు పెట్టుకునే టైం ఉండదు, సో నేను ఎందుకు పెట్టుకోకూడదు అని అది కూడా కొట్టేసి ఇది తెప్పించాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ నేను తెప్పించాను అమెజాన్ నుంచి. సమ్మర్ ఎసెన్షియల్స్ అండి, ఇంకా మనకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చెమట వస్తుంది, వాటికి ప్యాడ్స్ లాంటివి దొరుకుతుంటాయి, అవి నెక్స్ట్ టైం తెప్పించి చూపిస్తానులేండి. ఓకేనా? సో నేను కలుస్తాను మరొక వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి, ఒకసారి చెక్ చేసి మీరు. బై బై.